హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థై వ్యూ. ప్రతి వారంలానే ఈ వారం కూడా ఆల్మోస్ట్ అన్ని తెలుగు సినిమా కబుర్లు మీకోసం తీసుకొచ్చేసాను. ఈ కబుర్లలో మోస్ట్ ఎక్సైటింగ్ న్యూస్ ఏంటో తెలుసా? ట్రిపుల్ఆర్ కి పార్ట్ 2 ఉండబోతుందంట. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, అది కీ అప్డేట్స్ లో చెప్తాను. అండ్ ఆల్సో గుంటూరు కారం రిలీజ్ గురించి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఆల్సో ప్రాజెక్ట్ కే అప్డేట్స్ అని జపాన్ లో ఇంకొక తెలుగు సినిమా హవా స్టార్ట్ అయిందని అబ్బో చాలా ఉన్నాయి. వీటన్నిటినీ సింపుల్ గా స్పీడ్ గా ఈ సండే సినిమా కబుర్లలో చెప్పేసుకుందాం. కానీ దానికి ముందు మీరు పని చేయాలి. సబ్స్క్రైబర్స్ కౌంట్ చూసారుగా, 8 lakhs కి చాలా దగ్గరగా ఉన్నాం. మీరు ఇంకొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకుంటే ఆ మార్క్ ని త్వరగా రీచ్ అయిపోతాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనున్న గంటను కొట్టేయండి. ఫస్ట్ ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ గురించి చూద్దాం. ఫస్ట్ బేబీ. మూవీలో కొన్ని పాయింట్స్ అయితే నాకు జెన్యున్ గా నచ్చాయి, కానీ మూవీ మొత్తం నచ్చిందా అంటే లేదు. బికాస్ సమ్ పోర్షన్స్ ఆర్ సో కన్ఫ్యూజింగ్లీ రిటన్. ట్రైలర్ చూస్తే అర్థమైపోయే స్టోరీ కాబట్టి కథ గురించి మాట్లాడను. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ సినిమా కాబట్టి రెండు ప్యారలల్ ట్రాక్స్ నడుస్తూ ఉంటాయి. ఈ ట్రాక్ కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు, కొంతమందికి ఏంట్రా ఇది అని అనిపించవచ్చు. అండ్ ప్రీ క్లైమాక్స్ నుండి మూవీ ఎమోషనల్ గా ఉన్నా ఆ కాన్ఫ్లిక్ట్స్ రైజ్ అవ్వడానికి రీజన్ సాలిడ్ గా ఉండకపోవడం వల్ల అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఫైనలీ బేబీ ఇస్ అ కన్ఫ్యూజింగ్లీ రిటన్ రొమాన్స్ డ్రామా విచ్ హాస్ సమ్ గుడ్ పాయింట్స్ హియర్ అండ్ దేర్. నెక్స్ట్ మహావీరుడు, స్టారింగ్ శివకార్తికేయన్, సునీ అండ్ యోగి బాబు. మూవీ అయితే బాగుంది, ఒక ఇంట్రెస్టింగ్ ప్రిమైస్, గుడ్ రైటింగ్ అండ్ దాని ఎగ్జిక్యూషన్ కూడా బాగుంది. బట్ సెకండ్ హాఫ్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. హీరో ఒక కార్టూనిస్ట్, చాలా పిరికివాడు. తను మహావీరుడు ఎలా అయ్యాడు అనేదే స్టోరీ. అండ్ ఫస్ట్ హాఫ్ లో యోగి బాబు కామెడీ బాగా వర్కౌట్ అయింది, బట్ మ్యాటర్ అంతా ఫస్ట్ హాఫ్ లోనే ఉంటుంది. సో సెకండ్ హాఫ్ ఓవర్ స్ట్రెచ్డ్ గా అనిపించింది. ఓవరాల్ గా ఈ సినిమా బాగా ఎంటర్టైన్ చేస్తుంది, కానీ మూవీకి ఉన్న పొటెన్షియల్ ని రీచ్ అవ్వలేదు అనిపించింది. నెక్స్ట్ హాస్టల్ డేస్, స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. ఇది టీవీఎఫ్ వాళ్ళ హాస్టల్ డేస్ మూవీకి ఆఫీషియల్ రీమేక్. ఇప్పుడే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి వాళ్ళ లైఫ్ ని ఫిగర్ అవుట్ చేసుకునే ఒక టీనేజ్ లైఫ్ ని డెబిక్ చేసే క్యూట్ 5 episodes వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్ లో ఒక ప్రాపర్ నరేటివ్, ఆర్గానిక్ ఫ్లో లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చేమో, కానీ వీకెండ్ అలా బింజ్ వాచ్ చేయడానికి ఒక సిరీస్ కావాలి అంటే మాత్రం హ్యాపీగా ఈ సిరీస్ చూసేయచ్చు. నెక్స్ట్ మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్, స్టారింగ్ టామ్ క్రూజ్ అండ్ రెబెకా. స్టోరీ విషయానికి వస్తే ఒక మిస్టీరియస్ సబ్మెరైన్ లో ఒక టెక్నాలజీ ఉంటుంది, అది అన్లాక్ చేయాలి అంటే ఒక కీ కావాలి. ఆ కీ కోసం చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. నాకైతే సినిమా బాగా నచ్చేసింది. మూవీలో ఉండే స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇది మిషన్ ఇంపాసిబుల్ లో లాస్ట్ మూవీ కావడం, పైగా పార్ట్ 1 కావడం వల్ల అందరూ హార్ట్ పెట్టేశారు. స్క్రీన్ మీద అది కనిపిస్తుంది. ఈ సినిమా చూడాలి అనుకుంటే మాత్రం మీ దగ్గరలో ఉన్న బిగ్గెస్ట్ స్క్రీన్ అండ్ బెస్ట్ థియేటర్ లో చూడండి. డెఫినెట్ గా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇప్పుడు వీక్ రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే నాని అండ్ మృణాల్ ఠాకూర్ లీడ్స్ గా చేస్తున్న హాయ్ నాన్న మూవీ గ్లిమ్స్ రిలీజ్ అయింది. గ్లిమ్స్ బాగుంది, మృణాల్ బాగుంది, నాని ఇంకా బాగున్నాడు. కానీ నానిని మృణాల్ నాన్న అండమే కొంచెం బాధ పెట్టింది. చీలాస్ ఆఫ్ ఫేమ్ రుహాని లీడ్ గా చేస్తున్న హర్ ట్రైలర్ వరుణ్ తేజ్ రిలీజ్ చేశారు. మీరు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కి ఫ్యాన్ అయినా లేదు రుహానికి ఫ్యాన్ అయినా జులై 21 వరకు వెయిట్ చేయండి, మూవీ రిలీజ్ అయిపోతుంది. మాస్ మహారాజా ప్రొడ్యూసర్ గా హర్ష అండ్ దివ్యా శ్రీపాద లీడ్స్ గా చేస్తున్న సుందరం మాస్టర్ టీజర్ రిలీజ్ అయింది. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. టీజర్ లో ఒక్క వైవ హర్ష తప్ప అందరూ ఇంగ్లీష్ మాట్లాడడం చూసి నేను హర్షాలనే షాక్ అయ్యా. లాస్ట్ డైలాగ్ అయితే కేక, మీరు కూడా ఒకసారి చూసేయండి. షారుఖ్ ఖాన్ అండ్ అట్లీ కాంబోలో వస్తున్న జవాన్ ట్రైలర్ కాదు ప్రివ్యూ రిలీజ్ అయింది. ఈ మూవీ షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ అని చెప్పొచ్చు. డైలాగ్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగున్నాయి. ప్రవీణ్ సతారు డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న గాంధీవదారి అర్జున ప్రీ టీజర్ రిలీజ్ అయింది. చూస్తే ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ లా ఉంది. అండ్ మూవీ 25th August రిలీజ్ అవుతుంది. శివరాజ్ కుమార్ గారి బిగ్ డాడీ మూవీ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ లో ఆయన స్వాగ్ గానీ డైలాగ్ గానీ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. అండ్ బీజిఎం కూడా బాగుంది. ఈ మూవీ దసరాకి రిలీజ్ అవబోతుంది. సంతోష్ శోభన్ హీరోగా చేస్తున్న ప్రేమ్ కుమార్ కథ మూవీ టీమ్ ఒక వీడియో రిలీజ్ చేసింది. మీరు కూడా ఒకసారి ఆ వీడియో చూడండి, ఏమైనా అర్థమైతే కింద కామెంట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక ఈ వీక్ రిలీజ్ అయిన లిరికల్స్ ఒకసారి చూసేసి ట్రిపుల్ఆర్ పార్ట్ 2 అండ్ ప్రాజెక్ట్ కే అప్డేట్స్ కి వెళ్ళిపోదాం. భోలా శంకర్ నుండి జామ్ జామ్ జజనక సాంగ్ రిలీజ్ అయింది. అనురాగ్ అండ్ మంగ్లీ పాడిన ఈ సాంగ్ చాలా ఎనర్జెటిక్ గా ఉంది. దానికి తగ్గట్టుగానే మన బాస్ కూడా సాంగ్ లో మంచి హుషారుగా ఉన్నారు. బ్రో మూవీ సెకండ్ సింగిల్ జానవులే లిరికల్ రిలీజ్ అయింది. ఆదిత్య 369 లో జానవులే సాంగ్ లో స్టార్టింగ్ ఫ్యూ లైన్స్ ఈ సాంగ్ లో యూజ్ చేశారు. అండ్ సాయిధరం తేజ్ అండ్ కేతికాపై ఉండే ఈ సాంగ్ ని మన తమనన్న పాడారు. మూవీ జులై 28 రిలీజ్ అవబోతుంది. అనుష్క శెట్టి, నవీన్ పోలి శెట్టి లీడ్స్ గా చేస్తున్న మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలి శెట్టి మూవీ నుండి లేడీ లక్ సాంగ్ ఫుల్ లిరికల్ రిలీజ్ అయింది. కార్తిక్ వాయిస్ లో ఉండే మ్యాజిక్ ఏంటంటే తను పాడే సాంగ్స్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి. ఈ సాంగ్ కూడా వాటికి దగ్గరలో ఉంది. విజయ్ దేవరకొండ అండ్ సమాంత లీడ్స్ గా చేస్తున్న ఖుషీ మూవీ నుండి
ఆరాధ్య సాంగ్ లిరికల్ రిలీజ్ అయింది. నా రోజా నువ్వే సాంగ్ తో పాటు ఈ సాంగ్ కూడా డైరెక్టర్ శివ నిర్వాణ గారే రాశారు. సాంగ్ ఏమో గాని ఈ సాంగ్ లో విజయ్ అండ్ శ్యామ్ కెమిస్ట్రీ చాలా బాగా అనిపించింది. మత్తు వదలరా ఫేమ్ సింహ కోడూరి హీరోగా చేస్తున్న ఉస్తాద్ నుండి ఆకాశం అదిరే సాంగ్ రిలీజ్ అయింది. బైక్ నేర్చుకునే డేస్ మళ్ళీ గుర్తొస్తాయి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి. అదే మత్తు వదలరా ఫేమ్ అగస్త్య హీరోగా చేస్తున్న అసురగణ రుద్ర మూవీ నుండి నీ కనులలో లిరికల్ రిలీజ్ అయింది. శేఖర్ చంద్ర గారి సాంగ్స్ కి మీరు ఫ్యాన్ అయితే ఈ మెలడీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక కీ అప్డేట్స్. ఫస్ట్ RRR పార్ట్ 2. రాజమౌళి గారి మూవీకి సంబంధించి ఎప్పుడు ముందుగా అప్డేట్ ఇచ్చే రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు రెండు విషయాలు చెప్పారు. ఒకటి, ఇండియన్ సినిమాకి వరల్డ్ వైడ్ రికగ్నిషన్ తీసుకొచ్చిన RRR సినిమాకి పార్ట్ 2 ఉండబోతుందంట. NTR అండ్ చరణ్ యాక్ట్ చేసే మూవీకి రాజమౌళి గారు డైరెక్ట్ చేయకపోయినా ఆయన సూపర్ విజన్ అయితే ఉంటుంది అని చెప్పారు. ఆల్సో మహేష్ బాబు గారితో చేయబోయే సినిమా కంప్లీట్ అయ్యాక రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు. ఇవన్నీ అయ్యేసరికి కొడుకులు తండ్రులు, తండ్రులు తాతలు అవుతారేమో. ప్రాజెక్ట్ కే టీమ్ మొత్తం శాండియాగో కామిక్ కాన్ కి అటెండ్ అవుతున్నారని అందరికి తెలిసిందే. దీనికి సంబంధించి రీసెంట్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ క్లిమ్స్ July 20th న USA లో రిలీజ్ అయితే మనకి 21st న రిలీజ్ అవబోతుంది. ఈవెంట్ కి క్రూ తో పాటు ప్రభాస్, దీపిక అండ్ కమల్ హాసన్ గారు అటెండ్ అవుతున్నారంట. ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అయిన సలార్ మూవీ ట్రైలర్ ఆగస్ట్ లాస్ట్ వీక్ లో రిలీజ్ అవబోతుందంట. హోంబలే ఫిల్మ్స్ ఏమో గెట్ రెడీ ఫర్ అన్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ యాజ్ బిగ్ థింగ్స్ అవేట్ యూ అని అన్నారు. అదేంటో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. RRR తో రామ్ చరణ్ కి జపాన్ లో మంచి క్రేజ్ వచ్చింది. రీసెంట్ గా రంగస్థలం మూవీ జపాన్ లో రిలీజ్ చేస్తే ఇండియాస్ హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచింది. మరి లాంగ్ రన్ లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. గుంటూరు గారం గురించి తమన్ గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ మూవీ నెక్స్ట్ సంక్రాంతికి రాబోతుందంట. అండ్ త్రివిక్రమ్ గారు ఈ సినిమాని బాగా తీస్తున్నారు, థియేటర్ లో ఫ్యాన్స్ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తారని చెప్పారు. ఫ్యాన్స్ క్లారిటీ వచ్చింది కదా, సినిమా సంక్రాంతికే అంట. అండ్ గుంటూరు కారం అనేది సినిమాకి పర్ఫెక్ట్ టైటిల్ అండ్ మాస్ టైటిల్ అని కూడా తమన్ చెప్పారు. ఆల్సో బ్రో మూవీ మార్కండేయ సాంగ్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది అని చెప్తూ ఫ్యాన్స్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు. అండ్ నాకు కూడా పెద్ద పెద్ద పాటలు చేయాలని ఆశ గానీ ఆ కడుపుకి ఎంత అన్నం పెట్టాలో అంతే పెట్టాలి, ఎక్కువ చేసేలేమని చెప్పారు. ఇస్మార్ట్ శంకర్ సెకండ్ పార్ట్ ఆఫీషియల్ గా లాంచ్ అయిపోయింది. ఈసారి రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ గా రాబోతున్నారు. పాన్ ఇండియా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ డబుల్ ఇస్మార్ట్ శంకర్ మూవీని March 8, 2024 న రిలీజ్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ గారు ఉంటారా లేదా అని ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, మరి ఇంకెవరుంటారో చూడాలి. లాస్ట్ టైం సండే సినిమా కబుర్లలో ఒక విషయం చెప్పాం, చిరంజీవి గారు ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ కోసం ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ పెడతా అని చెప్పారని. ఇప్పుడు అది స్టార్ట్ చేశారు. స్టార్ క్యాన్సర్ హాస్పిటల్స్ తో కొలాబరేట్ అయ్యి చిరంజీవి గారు చేస్తున్న ఈ ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ నిజంగా చాలా మందికి యూజ్ అవుతుంది. హ్యాట్స్ ఆఫ్ బాసు. శంకర్ సినిమా తర్వాత చరణ్ బుజ్జిబాబుతో చేయబోయే ప్రాజెక్ట్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా AR రెహమాన్ గారు వర్క్ చేస్తున్నారంట. నేనైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత గ్రాండియర్ గా ఉండబోతుందా అని ఆలోచిస్తున్నా. లాస్ట్ ఇయర్ కాంతారా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూసాం. ఇప్పుడు ఆ మూవీకి పార్ట్ 2 రాబోతుంది. మూవీ టీమ్ యాక్టర్స్ అండ్ లొకేషన్స్ హంటింగ్ పనుల్లో ఉందంట. అండ్ ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తారంట. ఈసారి ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మన మీమ్ గాడ్ బ్రహ్మానందం గారు చిరంజీవి గారి బోలా శంకర్ మూవీలో ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు. రీసెంట్ గా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశారు. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి ఎవర్ గ్రీన్ మూవీస్ తీసిన డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారి అబ్బాయి శ్రీ కమల్ హీరోగా డెబ్యూ చేస్తున్న జిలేబీ మూవీ July 21st న రిలీజ్ అవబోతుంది. యశ్ రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్ నెక్స్ట్ ఫిల్మ్స్ అనౌన్స్ చేశారు. పఠాన్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ స్పై యూనివర్స్ నుండి నెక్స్ట్ సల్మాన్ ఖాన్ టైగర్ 3, NTR హృతిక్ లీడ్స్ గా చేస్తున్న వార్ 2 రాబోతున్నాయి. వీటితో పాటు వార్ 2 తర్వాత టైగర్ వర్సెస్ పఠాన్ మూవీ ఒకటి అండ్ ఆలియా భట్ లీడ్ రోల్ లో ఒక సినిమా రాబోతుందంట. ఈ స్పై యూనివర్స్ మనకి ఎక్కాలి అంటే వార్ 2 రావాలి, NTR గారిని చూడాలంతే. పెళ్లి సందడి మూవీతో మంచి పేరు తెచ్చుకున్న రోషన్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. మోహన్ లాల్ గారి ఎపిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ ఋషభాలో ఆయన కొడుకు రోల్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి 50th మూవీకి మహారాజా అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీకి నితిలన్ స్వామినాథన్ డైరెక్ట్ చేస్తున్నారు. విశాల్ గ్యాంగ్స్టర్ డ్రామా మార్క్ ఆంథనీ మూవీ కోసం ఒక సాంగ్ తెలుగులో పాడబోతున్నారంట. అండ్ రజనీకాంత్ గారి జైలర్ మూవీ సెకండ్ సాంగ్ July 17th న రిలీజ్ అవబోతుంది. బాలాజీ కుమార్ డైరెక్షన్ లో విజయ్ ఆంథనీ హీరోగా చేస్తున్న హత్య మూవీ July 21st న రిలీజ్ అవబోతుంది. ఆల్రెడీ 3 హిట్స్ కొట్టిన సూపర్ హిట్ కాంబో రవితేజ అండ్ గోపిచంద్ నుండి ఫోర్త్ ఫిల్మ్ రాబోతుందంట. ఈ మూవీని మైత్రి మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. రవితేజ గారి బ్రదర్ రఘు కొడుకు హీరోగా లాంచ్ అవుతున్న మిస్టర్ ఇడియట్ మూవీ ఫస్ట్ లుక్ ని రవితేజ గారు లాంచ్ చేశారు. జూనియర్ NTR రిలేటివ్ నార్నే నితిన్ హీరోగా GA2 ప్రొడక్షన్ హౌస్ ఒక మూవీని లాంచ్ చేశారు. పూజ సెరమనీ కూడా జరిగింది. ఆహా నుండి నేను సూపర్ ఉమెన్ పేరుతో ఒక గ్రేట్ షో వస్తోంది. మన తెలుగు వాళ్ళు వాళ్ళ యునిక్ బిజినెస్ ఐడియాస్ ని ప్రజెంట్ చేస్తూ అవి నచ్చితే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసే టీమ్ తో ఈ షో ఉండబోతుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఈ షో ఆహాలో జులై 21st
స్టార్ట్ అవుతుంది. రీ రిలీజెస్ విషయానికి వస్తే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీని 21 జూలై కి రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారంట. సాంగ్స్ గుర్తున్నాయిగా, థియేటర్స్ ని కాన్సర్ట్ లా మార్చే టైం వచ్చేసింది. వెంకీ సినిమా మీమర్స్ కి ఇది జస్ట్ ఒక సినిమా కాదు, కొన్నేళ్లుగా వాళ్ళ లైఫ్ ఇది. ఇప్పుడు ఈ సినిమాకి రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఎగ్జైట్ అవ్వకండి, ఇప్పుడు అప్పుడే కాదు, డిసెంబర్ 30th మళ్ళీ మన గజాల గారిని, బొక్క గారిని, నిప్పు నాగరాజ్ గారిని థియేటర్ లో కలిసే టైం వచ్చేసింది. కాకపోతే కాస్త వెయిట్ చేయాలి. అంతవరకు ఏం చేయాలంటారా, జంబరు గింబేలాడంబరు దారి దారిరో అని వాడుకోండి. ఇక ఇవి కోటి విషయానికి వస్తే బెల్లంకొండ గణేష్ మూవీ నేను స్టూడెంట్ సార్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. హాస్టల్ డేస్ తెలుగు సీజన్ 1 అమెజాన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఆల్రెడీ రివ్యూ కూడా ఇచ్చేసాం. మాయా బజార్ ఫర్ సేల్ తెలుగు సినిమా Zee5 లో స్ట్రీమ్ అవుతుంది. కాలేజ్ రొమాన్స్ సిరీస్ సీజన్ 4 సోనీ లివ్ లో అవైలబుల్ ఉంది, బట్ తెలుగులో లేదు. అండ్ అన్చార్టెడ్ మూవీ కూడా సోనీ లివ్ లో ఉంది, ఇది 8 లాంగ్వేజెస్ లో అవైలబుల్ ఉంది. హిందీ ఆంథాలజీ సినిమా ఇష్కీ నాదాన్ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవ్వండి ఈ వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎగ్జైట్ చేసిన 2 న్యూస్లు అంటే, ఒకటి రాజమౌళి గారు మహాభారతంపై ఒక క్లారిటీ రావడం, అండ్ ఇంకోటి వెంకీ రీ రిలీజ్. ఇది రిలీజ్ అయినంత వరకు నేను ఎగ్జైట్ అవుతూనే ఉంటాను. ఇలా మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన ఈ వీక్ 2 అప్డేట్స్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని కబుర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. టీమ్ థైవ్యూ సైనింగ్ ఆఫ్.